అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అది 22nd రిలీజ్ అయింది రాగల 24 గంటల్లో. అద్భుతంగా మా ఈ సినిమాని రిసీవ్ చేసుకున్నందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అంటే ఈరోజు ఈ సక్సెస్ మీట్ పెట్టినందుకు కూడా మీ అందరికీ థ్యాంక్స్ చెప్పడానికి. చాలా మంది రెస్పాన్స్ వస్తుంది అండ్ చూసిన ప్రతి ఒళ్ళు మాకు పర్సనల్గా మెసేజ్ పెట్టడం కానీ రివ్యూస్ కానీ మీడియా వాళ్ళందరికీ ఐ సీరియస్లీ థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ సపోర్ట్. లైక్ ఎవ్రీ ముందు సినిమాకి ఈ సినిమాకి ఏ సినిమాకైనా సపోర్ట్ చేసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ. శ్రీనివాస్ సార్, నేను వాసన్న ఏదైతే నమ్మేమో ఈ సినిమాకి సంబంధించి, ఏదైతే హిట్ అవుతుంది, ఏదైతే ఎలివేట్ అవుతుందని ఫస్ట్ నుంచి నమ్మేమో అదే జరిగింది. అండ్ క్యారెక్టర్ వైజ్ కానీ, అంటే ఏదైతే కీ, ఇందాక నేను చెప్పినట్టుగా కీ రీజన్స్, ఈ సినిమా హిట్ అవ్వడానికి మెయిన్ అనుకున్న కీ రీజన్స్, కథ, పర్ఫార్మెన్సెస్, తర్వాత సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్ అండ్ డైరెక్షన్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్, ఆబ్వియస్లీ ఫిఫ్త్ రీజన్, ఈ 5 క్లిక్ అవ్వడం వల్ల ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయింది. అండ్ ఐ సీరియస్లీ అప్రిషియేట్ అండ్ వాంట్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ మేకింగ్ సచ్ వండర్ఫుల్ హిట్. సో దీనికి సంబంధించి మేము ఒక సక్సెస్ టూర్ కూడా ప్లాన్ చేస్తున్నాము ట్యూస్డే తర్వాత, 25th తర్వాత. మీ దగ్గర వచ్చి పర్సనల్గా మేము కలిసి అందరికీ విషెస్ చెప్తాము. అండ్ ఎస్పెషలీ ఈషా ఫర్ హర్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. షియస్ ప్రతి రివ్యూలో స్పెసిఫిక్గా ఈషా పర్ఫార్మెన్స్ గురించి చాలా చాలా బాగా చెప్తున్నారు. సో ఈషా, కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ యాక్చువల్లీ డన్ ఇట్ వాట్ యూ బిలీవ్. సో ఎవ్రీ వన్ ఆఫ్ అస్, మీ అందరం బిలీవ్ చేసి ఈ సినిమా చేసినందుకు మాకు ఆ ఫ్రూట్ ఆ విధంగానే వచ్చింది. అట్ ద సేమ్ టైం శ్రీనివాస్ గారి గురించి, వాసన్ గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. ద 2 పిల్లర్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్, 2 x 2, దే ఆర్ ద 4 పిల్లర్స్ బేసికలీ. ఇంకెవరు లేరు, వాళ్ళిద్దరే ఈ సినిమా నిల్చోబెట్టారు అండ్ మేము మా పార్ట్ చేసాం అంతే. వాసన్న, శ్రీనివాస్ సార్, నిజంగా ఐ సీరియస్లీ వాంట్ టు థ్యాంక్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ హార్ట్, బికాస్ నన్ను సత్య క్యారెక్టర్ చేస్తే బాగుంటుందని ఫస్ట్ నుంచి నమ్మి నన్ను ముందు తీసుకొచ్చి ఈ సినిమా ఛాన్స్ ఇచ్చినందుకు నిజంగా నేను మీకు నేను నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ అట్ ద సేమ్ వన్స్ అగైన్ బికాస్ ఫర్ పుటింగ్ సచ్ అ వండర్ఫుల్ ఎఫర్ట్ అండ్ మేకింగ్ దిస్ ఫిల్మ్ అ వండర్ఫుల్ హిట్. అండ్ అలాగే అందరికీ, ఐ మీన్ అట్లీస్ట్ ఎస్పెషలీ మీడియా పీపుల్కి థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ ఆల్వేస్ సపోర్టింగ్ అవర్ ఫిల్మ్ అండ్ వాట్ ఎవర్ వీ డూ. బికాస్ వస్తున్నాం, ఇంకా యూనో ఎంతో చేయాలి. సో ఇనీషియల్గా మీరు ఇచ్చే సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే వంశీశేఖర్ గారికి థ్యాంక్ యూ సార్ ఫర్ టేకింగ్ దిస్ ఫిల్మ్ టు ద మాసెస్ అండ్ టు ద పీపుల్. యు హవ్ డన్ అ గ్రేట్ జాబ్, థ్యాంక్ యూ సో మచ్. రగన్న అండ్ అంజీ గారు థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఎందుకంటే రగన్న నాకు ఎప్పుడు నీకు పాటిస్తాను అంటాడు కానీ నా చుట్టుపక్కల అందరితో పాటిస్తాడు, నాతో ఎప్పుడు పాటించడు. ఎప్పుడు పాటిస్తాడో చూడాలి రగన్న. నేను కూడా ఒక మట్టిలో మాణిక్యం టైప్లో అన్న. థ్యాంక్ యూ రగన్న ఫర్ బీజిఎం గురించి చాలా బాగా మాట్లాడుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం అమిరాజ్ గారు, సార్ తమిరాజ్ గారు, సారీ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ ఎడిటింగ్ స్కిల్స్. దో విత్ ఫస్ట్ టైం వీఆర్ మీటింగ్, బట్ నేను శ్రీనివాస్ సార్ మీ గురించి ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటాం. 24 గంటలు సినిమాని బాగా ఆదరిస్తున్నందుకు, మీకు నచ్చింది అని యూనో డంక కొట్టి మరీ చెప్తున్నారు మాకు ఫీడ్బ్యాక్లో కానీ, యూనో పర్సనల్ మెసేజెస్లో కానీ, దట్స్ అ వండర్ఫుల్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, నేను బాగా ఈ సినిమాకి పర్టికులర్గా నచ్చిన విషయం ఏంటి అంటే, థ్రిల్లర్ అనగానే జనరల్లీ ఏ సెంటర్స్ అంటారు, కానీ ఇది నేను ఎప్పుడు నమ్మింది ఏంటంటే సిబి ఇప్పుడు ఏ ఖచ్చితంగా. బీసీ సెంటర్స్లో అయితే చాలా బాగా ఆడుతుంది, సింగిల్ థియేటర్స్లో సూపర్గా ఆడుతుంది. అండ్ ఏ సెంటర్స్లో హౌస్ఫుల్స్ ఉన్నాయి, వీ వాంట్ టు, ఐ థింక్ దర్ ఆల్సో ప్లానింగ్ టు ఇంక్రీస్ ద షోస్, సో దట్ ఈస్ అ సక్సెస్, ఏమంటారు, ద బెంచ్ మార్క్. సో ఒకటి, అండ్ సత్య చెప్పినట్టే పర్ఫార్మెన్సెస్ కానీ, సార్ స్క్రీన్ ప్లే కానీ, స్టోరీలో ట్విస్టులు కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ రియలీ ఇన్ ఇట్స్ ప్లేస్, అన్నీ కరెక్ట్గా సమకూర్చుకున్నాయి. దట్ ఇస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. ఈ సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షక జనాలందరికీ శతకోటి వందనాలు. ఎందుకంటే నవేడేస్ డిజిటల్ విప్లవం అనేది చాలా ఘాటుగా ఉంది. అంటే ఒక సినిమాకి ప్రేక్షకులు వచ్చి చూడాలి అంటే వాళ్ళని ఆ సినిమా ఎంతో థియేటర్కి రప్పించేలాగా చేయగలిగే శక్తి ఉన్న సినిమాలకు మాత్రమే ప్రేక్షకులు థియేటర్ వరకు వెళ్తున్నారు వెళ్ళటప్పుడు. లేదంటే ఏముంది, వచ్చే నెలలో అమెజాన్లోనో నెట్ఫ్లిక్స్లోనో సినిమా వచ్చేస్తలే చూసేద్దాం అని చెప్పుకుంటారు. బట్ ఒక థియేటర్కి వెళ్ళి ఒక థ్రిల్లర్నో, ఒక సస్పెన్స్ మూవీనో, లేకపోతే ఒక లవ్ ఫీల్ అని సినిమానో
ఆ థియేటర్లో ఆ అట్మాస్ఫియర్లోనో లేదా అంబియన్స్లోనో ప్రేక్షకుల మధ్యనో కూర్చొని చూస్తే వచ్చే కిక్కే వేరప. కాకపోతే మల్టీప్లెక్స్కి వచ్చే జనం జనరల్గా భయపడతారు, టికెట్ 150 రూపాయలు అవ్వచ్చు కానీ థియేటర్కి వెళ్ళిన తర్వాత కూల్ డ్రింక్స్ రూపంలోనూ పాప్కార్న్ రూపంలోనూ ఇంకో 1000 వాయించేస్తున్నారు అనే ఒక భయం బాధ అయితే ఇప్పుడు ప్రేక్షకుల మధ్యలో స్టార్ట్ అయింది. కానీ ఒక మంచి సినిమా చూడాలి అంటే డెఫినెట్గా థియేటర్కి వచ్చి చూస్తేనే ఇది ఉంటుంది. సో ఈ సినిమాకి డే వన్ నుంచి సినిమా చూడడానికి వచ్చిన ప్రేక్షకులు మళ్ళీ బయటికి వెళ్ళి ఇంకో 10 మంది చెప్తున్నారు. కొన్ని సినిమాలు మౌత్ టాక్ మీద చాలా డిపెండ్ అవుతాయి. సో అలా మా సినిమాకి నిజంగా చెప్పాలంటే డే బై డే ఒక మంచి టాక్ వస్తుంది మొదలుపెట్టింది. అలాగే చాలామంది మీడియా మిత్రులు కూడా మంచి రివ్యూలు రాశారు ఈ సినిమాలో ఆర్టిస్టుల పర్ఫార్మెన్సెస్ గురించి కానీ, స్టోరీ గురించి కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ గురించి కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, అన్ని విభాగాల గురించి చాలా చక్కగా విశ్లేషిస్తూ రాశారు. అండ్ వాళ్ళ మౌత్ పబ్లిసిటీతోనే అన్ని షోస్ ఫుల్ అవుతున్నాయి. అండ్ ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆడియన్స్ అందరికీ. అండ్ యా భయ్య చెప్పినట్టు మేము ఆ రోల్స్ గురించి ఎక్కువ చెప్పుకోలేము, అదే స్టోరీ యాక్చువల్లీ. అది ఏది చెప్పినా ఎక్కడికి వెళ్తుందో తెలీదు. సో కానీ ఐ జస్ట్ నాకు షూర్లీ ఐ కెన్ సే వన్ థింగ్ అండి, ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ డైరెక్టర్ యూ మీడియా, థ్యాంక్ యూ సో మచ్ తెలంగాణ అండ్ ఏపీ ప్రజలందరికీ. మంచి సినిమాలు ఆదరిస్తారన్నది ఈ సినిమాతో మళ్ళీ ప్రూవ్ చేశారండి. అలాగే మా డైరెక్టర్ గారు గత సినిమాలన్నీ కూడా అలా సక్సెస్ చేశారు, ఈ సినిమా కూడా. అందరూ యాక్చువల్గా సినిమా కమిట్ అయినప్పుడు నాకు చాలామంది క్వశ్చన్ చేశారండి, డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు అన్ని కామెడీ సినిమాలు చేస్తారు కదా, ఇది ఎలా ఉండబోతుందని చెప్పేసి. ఇది ఎలా ఉందనేది ఇప్పుడు ప్రూవ్ చేశారు. డైరెక్టర్ గారు కామెడీ సినిమాలే కాదు, ఒక డమరు కొంగ లాంటి ఒక సోషల్ ఫ్యాంటసీ సినిమాని హిట్ చేశారు. టు ది ఎంటైర్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా, వితౌట్ యువర్ హెల్ప్ ఇట్ వుడ్ నాట్ హ్యావ్ బీన్ పాసిబుల్ టు టేక్ దిస్ ఫిల్మ్ అవుట్, ద ప్రమోషన్స్ దట్ మేడ్ ఇట్ రీచ్ అవుట్ సైడ్. అండ్ అఫ్ కోర్స్ లాట్స్ ఆఫ్ లవ్ అండ్ థ్యాంక్ యూ టు ది ఆడియన్స్ ఫర్ ద వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ అండ్ ద లవ్ దట్ యూ గివెన్ అండ్ మేడ్ దిస్ ఫిల్మ్ ద సక్సెస్ దట్ ఇట్ ఈస్. ఐ బిలీవ్ దట్ ఎనీ ఫిల్మ్ ఈజ్ ఆల్వేస్, ద విక్టరీ ఈజ్ ఆల్వేస్ బికాస్ ఆఫ్ టీమ్ ఎఫర్ట్ అండ్ ఎస్పెషలీ ఇన్ అ కొలాబరేటివ్ ఎన్వైరన్మెంట్ లైక్ సినిమా. So I would like to thank my entire team who's here today and even people who are not present today for their stupendous support and belief in this movie. I always wanted to come back to Telugu with a film like Damrukum, and I didn't know that it would be with the director of the same film that I would get to work, and that is Srinivas Reddy garu. Thank you so much, sir, for calling me and choosing me for this film and your belief in this film. And for sir, again, he's come up with a different kind of film compared to what he's given so many years. So it's like a rebirth for him, a revelation. And also to my producer, Vasu Garu, for believing in this. And they are really the pillars of the film, to having believed in this kind of script. I want to mention a few people here. Firstly, my dear friend and bro, Satyadev, for believing in a script like this and agreeing to choose a character like this, which had negative shades, to take that risk. And his risk has really paid off when I'm reading all the reviews that is talking about his performances. I'm sure in the upcoming years, Satyadev will be a bankable actor to go to for all the complex kind of characters. So that's one space he has created with this film. And for my dear friend Isha Rebba, Isha, you've done such a wonderful job. And I'm also happy because after a long time, a script with a female protagonist carrying the entire weight on her shoulder, the entire film happens through her eyes and the different subtleties of expression that she has given, people have loved it. I've been reading the reviews on social media and everybody's praised your performance, Isha. And the entire ensemble cast, so in a screenplay-based thriller, every character is important, and credit to Srinivas Reddy Garu for giving the opportunity. So whether it's Shriram, whether it's Ajay, Anurag, Vamsi, whether it's Muskan's fantastic. Thank you so much for loving and supporting Ragala Edwin Nalo Kantalo. For me, I'm just very, very lucky to be part of this kind of a beautiful story, beautiful script, beautiful ensemble cast. And thank you, Srinivas sir, for giving me this opportunity to play Meghna. And all of you have to watch the film, so I will not reveal my character much.
And thank you, Vasu sir, for always being so positive, so encouraging, and being the backbone for everybody's, you know, smiling face every day. You're the reason. And thank you, Anji Garu, for making us look so good, and for the beautiful cinematography, because I think a film like this requires very engaging cinematography. So you have done a fabulous job. And thank you, Raghu sir, for making me sing for the very first time. So you made my dream come true, kind of. And for all the amazing music, for my amazing song Akasane, for the lovely song Namo Namo, which I absolutely love. Dhanyavadalu. ఈ సినిమాని సక్సెస్ చేసిన ప్రేక్షకులందరికీ, నిన్నటి నుంచే థియేటర్స్ అన్నీ ఫుల్ అవుతున్నాయని మెసేజ్ వచ్చింది. ఆల్మోస్ట్ ఇవాళ సండే ఆల్ థియేటర్స్ అడ్వాన్స్ బుకింగ్ అని మెసేజ్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా వచ్చినందుకు చాలా సంతోషం అనిపించిందండి. ఈ సక్సెస్ మీట్కి వచ్చిన ఆర్టిస్ట్ అందరికీ, టెక్నీషియన్లందరికీ, నాకు ఒక మంచి సినిమా ఇచ్చిన డైరెక్టర్ అనే శ్రీనివాస్ రెడ్డి గారికి నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. నా ఫస్ట్ సినిమా అయినా ఒక మంచి సినిమా తీశానన్న ఫీల్ నాకుంది. దానికి ప్రేక్షకుల మెప్పు పొందేందుకు చాలా ఆనందంగా ఉందండి. నిన్నటి నుంచి ఒక ఇద్దరు ముగ్గురు డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఫోన్ చేసి అప్రిషియేట్ చేశారు. దర్శకేంద్రుడు రాఘవేంద్ర కూడా ఫోన్ చేసి, ఏమైనా ఇది ఫస్ట్ సినిమా అన్న ఇదని అడిగాడు. అవును సార్ అన్న. ఏంటో ఎంత బాగా తీసావు నువ్వు, బ్రహ్మాండంగా తీసావు, వెరీ గుడ్, నువ్వు ఇట్లా సినిమాలు తీస్తూనే ఉండు, చాలా బాగుంది. మా ఐమాక్స్లో చూశాను ఇప్పుడే, సత్యదేవ్ కానీ ఈశారబ్బా గారు కానీ చాలా బ్రహ్మాండంగా చేశారు. శ్రీనివాస్ రెడ్డి కూడా ఇంత గ్రిప్పింగ్గా తీస్తాడని అనుకోలేదు నేను. నాతో ఒక పాట కూడా మీరు లాంచ్ చేశారు, అందుకని నేను వాంటెళ్ళి అప్రిషియేట్ చేద్దామని కాల్ చేశాను అన్నారు. ఇంకోటి చెప్పొచ్చో చెప్పొచ్చో తెలియదు, ఈవెన్ సీఎం ఆఫీస్ నుంచి కూడా సినిమా బాగుంది, మేము చూస్తాము, మాకు క్యూ ద్వారా అప్రూవల్ అని అప్రూవల్ ఇవ్వమని ఒక మెయిల్ వచ్చిందండి. అట్లా టీవీ ఛానల్కి సంబంధించిన ఇద్దరు ముగ్గురు అధిపతులు కూడా క్యూబ్ కనెక్షన్ కావాలి, ఓ మంచి సినిమా వచ్చిందని మాకు తెలిసిందని మా లైన్ ప్రొడ్యూసర్ కుమార్ గారికి అడగటం, కొన్ని మెయిల్స్ రావటం, ఇంకా దానికి ఆనందానికి అవతల లేకుండా అయిపోయింది నాకు. ఎందుకంటే నేను ఎవరో తెలియదు, శ్రీనివాస్ రెడ్డి గారిని అప్రిషియేట్ చేశారంటే అది వేరు, కానీ సినిమా చూస్తాము అని ప్రొడ్యూసర్ మెయిల్ అడిగి నా నంబర్ తీసుకొని కాల్ చేయటం అనేది నేను చాలా గొప్పగా భావిస్తున్నాను. దీని తర్వాత కూడా సినిమాలు తీయాలనే ఉద్దేశంతో స్ట్రాంగ్గా ఉండాలని, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీగా సినిమా తీయాలి. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా అది వేరు, సినిమాలో తీయాలనే ఉద్దేశంతో నా బ్యానర్ కూడా ఒక స్టాండర్డ్స్ ఉండాలనే ఉద్దేశంతో నేను మంచి ఆర్టిస్ట్ని, టెక్నీషియన్ని ఎన్నుకోవడం జరిగింది. ఇంకా నేను అనుకున్న దానికంటే శ్రీనివాస్ రెడ్డి అన్నయ్య బ్రహ్మాండంగా సినిమా తీశారు, దానికి నేను అన్నయ్యకి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ సినిమాకి ఎడిటింగ్ ఇచ్చిన తమిరాజ్ గారు కానీ, రఘు కుంచే, అంజుభయ్య, ఇంకా ఆర్టిస్టులందరికీ నా వందనాలు. ఎందుకంటే పేరు పెట్టి ఒక్కొక్కరు చెప్పలేను. ఈశా గారు, సత్యదేవ్ ఇద్దరు తెలుగు వాళ్ళతో పనిచేసినందుకు నాకు చాలా ఆనందం అనిపించింది. చెప్పలేరు. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు, మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నా క్యారెక్టర్కి ఇంత మంచి అప్లాస్ వచ్చింది అంటే ఇట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ శ్రీనివాస్ రెడ్డి గారు, మా డైరెక్టర్ గారు, అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కానివ్వండి, ఎవ్రీథింగ్ లైక్ ఏ టు జెడ్ మూవీలో బాగుంది, అంతా చాలా బాగుంది, బాగా చేశారు అందరూ. అన్నిటికీ మ్యూజిక్కి అండ్ సినిమాటోగ్రఫీకి అంత క్రెడిట్ వచ్చింది అంటే ఇట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ మా డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ ప్రొడ్యూసర్ వాసు గారు. వాళ్ళిద్దరు డ్రీమ్ ఇది. సో వీఆర్ జస్ట్ వి డిడ్ వాట్ వీ హ్యాడ్ టు డూ. అండ్ ఇప్పుడు ఇంత మంచి రెస్పాన్స్, ఇంత మంచి యూనో సక్సెస్ అయ్యి రెస్పాన్స్ వచ్చినందుకు ఇట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ దోస్ టూ పీపుల్ అండి. అండ్ వాసు గారు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని నేను కోరుకుంటున్నాను అండి. ఇలాగే మంచి ప్రాజెక్ట్స్, మంచి డైరెక్టర్స్తో ఇంకా మీరు ఇంకా ట్రావెల్ అవ్వాలి ఇండస్ట్రీలో అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ మూవీ చాలా అంటే నా ఫ్రెండ్సే అన్నారు కొన్ని సీన్స్లో గూస్ బంప్స్ వచ్చాయి అంటే దట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ రఘు కుంచే గారు అండ్ అంజీ గారు. బికాజ్ ఓన్లీ అంటే నాట్ ఓన్లీ ద ఫ్రేమింగ్ అండ్ ఆల్ బట్ ఆర్ఆర్ కూడా మేక్స్ అ లాట్ ఆఫ్ ఇంపాక్ట్. సో యూ బోత్ ఆర్ బ్యాక్ బోన్స్ అండి, రియలీ ఇట్ మేడ్ అ లాట్ ఆఫ్
ఇంపాక్ట్ ద పబ్లిక్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ సత్య చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాడు నన్ను అందరు హేట్ చేస్తారు ఈ మూవీ తర్వాత ఎందుకంటే నా క్యారెక్టర్ అలాంటిది అని చెప్పి, బట్ ఎవ్రీ వన్ లవ్డ్ యువర్ పర్ఫార్మెన్స్ సత్య. యు ఆర్ అమేజింగ్. నెగిటివ్ షేడ్లో చింపేసావు అసలు నువ్వు. సో యు ఆర్ వెరీ వెరీ నైస్. యాజ్ ఐ సెడ్, యు ఆర్ వెరీ గుడ్ యాక్టర్ అండ్ యు హ్యావ్ వెరీ వెరీ బ్రైట్ ఫ్యూచర్. అండ్ అదర్ యాక్టర్స్ లైక్ అనురాగ్, అజయ్, సారీ ఐమ్ వెరీ బ్యాడ్ విత్ నేమ్, సో ముస్కాన్, రవివర్మ గారు, గణేష్, ఎవ్రీ వన్ చాలా చాలా బాగా చేశారు. శ్రీరామ్ కూడా చాలా బాగా చేశారు. అండ్ అందరికి అంటే సోలోగా ఎవరికి ఎక్కువ పేరు వచ్చింది అలా అందరికీ చాలా మంచి పేరు వచ్చింది ఈ మూవీ ద్వారా. అండ్ మూవీని మీ వరకు తీసుకెళ్ళింది ఆ పబ్లిసిటీ మొత్తం అంతా, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు వాసు గారు. అండ్ ఒక టీమ్ కూడా ఉన్నారు మా పబ్లిసిటీ చేసేటప్పుడు, ఎంఎస్ కుమార్ గారు, పురందర్, ఎవ్రీ వన్ వర్క్ సో హార్డ్ అండి టు రీచ్ యూ పీపుల్. అండ్ మీడియా వాళ్ళు కూడా చాలా చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ వన్. అండ్ ద క్రెడిట్ ఆల్సో గోస్ టు హోల్ కాస్ట్ అండ్ క్రూ అండి, ఎందుకంటే మేము రాత్రి పగలు కష్టపడి చేసాము ఈ సినిమా చాలా ఇష్టంతో. అండ్ మీరు ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది అంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ అ హార్డ్ వర్క్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద ఏడీస్, ఆల్ ద స్టాఫ్, యూనిట్, ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూడని వాళ్ళు అయితే తప్పకుండా వెళ్ళి మళ్ళీ మీ ఫ్యామిలీతో రిలేటివ్స్తో వెళ్ళి తప్పకుండా చూడండి. వాచ్ ఇన్ థియేటర్స్ ఓన్లీ, డోంట్ ఎంకరేజ్ పైరసీ. థ్యాంక్ యూ. మీరే, నేను ఈ సినిమా మన రాగల 24 గంటల్లో మొన్న శుక్రవారం ఫస్ట్ షో ప్రసాద్ ఐమాక్స్లో నా సోదరులైన మీకే నేను వేయడం జరిగింది. చూసిన ప్రతి వాళ్ళు కూడా బయటకు వచ్చి, అంటే నన్ను ఇంతకుముందు చూసిన ప్రతిసారి కూడా నా ప్రతి సినిమాలకి అప్రిషియేట్ చేశారు, కానీ చూసిన అందరూ కూడా ఆ ముఖంలో ఒక అద్భుతమైన సినిమా తీసావు అని వచ్చి అప్రిషియేట్ చేస్తూ ఉంటే ఈ సినిమా సక్సెస్ నేను ఆ రోజే నేను ఫిక్స్ అయిపోయాను. సో అలా నా ఈ సినిమాకి మొదటి సక్సెస్ ముద్ర వేసింది మీరే. సో రిలీజ్ అయినటువంటి ఆ రోజు కొంచెం ఫస్ట్ డే సీజన్ బ్యాడ్ అనుకోండి, లేదంటే కొంచెం సినిమా జనాల్లోకి వెళ్తాం అనేటటువంటి దానివల్ల అనుకోండి, కొంచెం యావరేజ్గా కొంచెం అక్కడక్కడ అటు ఇటు అని అనిపించేసరికి కొంచెం డిసప్పాయింట్ అయ్యాం. సో నిన్న సాటర్డే మార్నింగ్ షో దగ్గర నుంచి మార్నింగ్ షో నుంచి మ్యాట్ని ఫస్ట్ షో సెకండ్ షో వచ్చేసరికి అన్ని చోట్ల కూడా హౌస్ఫుల్ కలెక్షన్స్తో చూసిన ప్రతి వాళ్ళు కూడా వండర్ఫుల్ ఫిలిం, చాలా ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంది అని అంటూ ఉంటే చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు ఈ సక్సెస్ అనేటటువంటిది ముఖ్యంగా మీరు ఈ సినిమాను ప్రమోట్ చేయడం దగ్గర స్టార్ట్ అయింది. జనాలు అంటే ప్రేక్షక దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత చూసిన ప్రతి వాళ్ళు కూడా ఈ సినిమా గురించి చూసిన వాళ్ళు 10 మందికి చెప్తా ఉన్నారు. అలా ఒక మౌత్ టాక్తో ఈరోజు ఈ సినిమాకి ఒక పెద్ద సక్సెస్ లేని సినిమాగా అందరి నోట్ల నానుతూ ఉన్నది. సో ఇలాంటి ఒక మంచి సక్సెస్ రావడానికి ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళినటువంటి బిఫోర్ రిలీజ్ కానివ్వండి, ఆఫ్టర్ రిలీజ్ కానివ్వండి, స్టిల్ ఈరోజు కూడా నా కోసం మీరు ఎంతో చేస్తున్నారు. సో మీరు చేసేటటువంటి ఈ హెల్ప్ మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేనండి. చాలా చాలా థ్యాంక్స్. అలాగే ఈ సినిమా గురించి చెప్పాలనంటే ఇందులో హీరో హీరోయిన్స్ వాళ్ళిద్దరి గురించి, సత్య గురించి అండ్ ఇషా గురించి కూడా ప్రతి వాళ్ళు ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. అంటే సత్య అతని పర్ఫార్మెన్స్ చూసి చాలామందికి భయపడతా ఉన్నారు, అంటే ఒక శారీజం అనేటటువంటిది ఈ రేంజ్లో ఉంటుందా అన్న రేంజ్లో అతను పర్ఫార్మెన్స్ చేశాడు. బిగినింగ్ నుంచి చెప్తా ఉన్నా ఇతను తెలుగు ఇండస్ట్రీలో ఒక అద్భుతమైన నటుడు, ఇండస్ట్రీకి ఒక వరం అని. అలాగే ఈ సినిమా ద్వారా అతను ఖచ్చితంగా అవార్డు వచ్చే రేంజ్లో పర్ఫార్మెన్స్ చేశాడు, ఎన్నెన్నో మానాలు పొందుతున్నాడు. అలాగే మన ఇషా, ఆమె మన తెలుగు అమ్మాయి. సో ఈ ఒక హీరోయిన్ సెంట్రిక్ ఫిల్మ్ ఇది, ఒక మన తెలుగు అమ్మాయిని పెట్టి మేము చేసినటువంటి ఈ సినిమాని ఇంత బాగా ఆదరిస్తున్నారు. ఈ సినిమాలో ఆ అమ్మాయి అందంతో పాటు ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసింది. దాన్ని ప్రతి వాళ్ళు కూడా చూసిన ప్రతి వాళ్ళు సత్యాన్ని అంత బాగా గొప్పగా పొగుడుతున్నారు. అలాగే ఈ అమ్మాయిని కూడా అంత గొప్పగా ఆ పర్ఫార్మెన్స్ గురించి అందం గురించి మాట్లాడుతుంటే నేను నమ్మింది కరెక్టు అని చెప్పి నేను చాలా సంతోషంగా ఉన్నానండి. నా ప్రొడ్యూసర్ ఈ రోజుల్లో ఒక చిన్న సినిమాని తీసి దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళాలి, రిలీజ్ చేయాలంటే దానికి చాలా సత్తా కావాలండి. సో ఒక పెద్ద సినిమా రేంజ్లో ఈ సినిమా చేశాం, ఒక క్వాలిటీ సినిమా, ఒక అద్భుతమైన క్వాలిటీ సినిమా చేసి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా 300 స్క్రీన్స్లో ఈ సినిమాని రిలీజ్ చేయడం జరిగింది. పబ్లిసిటీ వైజ్ ఒక పెద్ద సినిమాకి ఎంత పబ్లిసిటీ చేస్తామో ఆ రేంజ్లో పబ్లిసిటీ చేశాం, బిఫోర్ రిలీజ్ కానీ స్టిల్ ఈరోజుకి కానీ.
సో అలా సినిమా ప్యాషన్తో వచ్చినటువంటి ఆయన సినిమా కోసమే సినిమా కోసమే సినిమా కోసమే ఎంతో చేశాడు చేస్తున్నాడు. సో నిజంగా చెప్పాలంటే ఈ సినిమా ఈరోజు ఇంత బాగా వచ్చింది, ఈ సినిమా గురించి ఇంత గొప్పగా చెప్పుకుంటున్నారు, ఆర్టిస్టులు భలే చేశారు, డైరెక్టర్ భలే చేశాడు, మ్యూజిక్ డైరెక్టర్ భలే చేశాడు, కెమెరామెన్ భలే చేశాడు, ఇలా అందరి గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారంటే వీటన్నిటికీ ఒకటే రీజన్, ప్రొడ్యూసర్ యొక్క ప్యాషన్. ఆ ప్యాషనేట్తోనే ఈ సినిమాను మేము చేసాం. ఈ సినిమా మీద మా శ్రీ నవహాస్ క్రియేషన్స్ బ్యానర్ మీద వాసన్న కానూరు శ్రీనివాస్ గారు ప్రొడ్యూసర్గా నా డైరెక్షన్లో మళ్ళీ అతి తొందరలో అంటే నెక్స్ట్ మంత్ ఇంకో సినిమా స్టార్ట్ చేయబోతున్నాం. సో ఆ సినిమాని ఈరోజు గర్వంగా మేము అనౌన్స్ చేస్తున్నాం. ఎందుకంటే నా మీడియా మిత్రులు, నా ప్రేక్షక దేవుళ్ళు మాకు ఇచ్చిన సక్సెస్ స్ఫూర్తితో ఆ ఉత్సాహంతో మేము ఈరోజు అనౌన్స్ చేస్తున్నామండి. ఆ సినిమా పేరు భార్య దేవోభవ. ఆల్రెడీ టైటిల్ కూడా రిజిస్ట్రేషన్ చేసాం, ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ కూడా ఆల్రెడీ అయిపోయింది. ఈ సినిమా అండర్ ప్రొడక్షన్లో మేము అది చేయడం జరిగింది. సో ఆ సినిమాని ఒక ప్రముఖ హీరోతో మేము చేయబోతున్నాం. అది ఎలా ఏంటనేది తొందరలో చెప్తాం. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటే తల్లికి తండ్రికి గురువుకి ఎలాంటి ఒక రెస్పెక్ట్తో మనం ఆ పదాలను ఉపయోగిస్తాము. అలాగే భార్య దేవోభవ అంటే ప్రతి భర్త జీవితంలోని భార్య స్థానం ఎంత గొప్పది అనేటటువంటి దాన్ని అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్గా మేము అంటే సినిమా బిగినింగ్ ఫస్ట్ సీన్ నుంచి క్లైమాక్స్ వరకు కూడా కడుపుబ్బా నవ్వుకుంటుంటారు. సో అంత ఎంటర్టైన్మెంట్తో మేము ఆ స్క్రిప్ట్ చేయడం జరిగిందండి. ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ సినిమాలో 10 మంది ఉంటారండి. ఒక అందమైన స్క్రిప్ట్ ఇది. అంటే మన గతంలో వెంకటేష్ బాబు గారు చాలా ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేశారు. అలా బిగినింగ్ నుంచి ఎండ వరకు కూడా నవ్వుకునేటటువంటి ఒక అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ సినిమా. అతి తొందరలో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ సక్సెస్ మీట్ రోజునే సక్సెస్ఫుల్గా ఈ సినిమాను కూడా మేము అనౌన్స్ చేస్తున్నాం.